హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మొనాలిసా బీడ్స్తో ఒక చోకర్ నక్లిస్ చూపిద్దాం అనుకుంటున్నానండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఈ బ్లూ స్కై బ్లూ కలర్లో ఉండే మొనాలిసా బీడ్స్ అనమాట. వన్ లైన్ తీసుకున్నాను, 1½ లైన్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నైలాన్ థ్రెడ్. ఇది ఇప్పుడు చోకర్కి ఒక నెక్లెస్ కావాలి చేసుకోవడానికి పెండెంట్ కావాలి కదా. సో ఇది నేను కుందంది తీసుకున్నాను. ఈ చుట్టుపక్కల చూసినట్టయితే మీకు హోల్స్ అనేది ఉంటాయన్నమాట. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ నుంచి ఎలా అయినా చేసుకోవచ్చు మేకింగ్ అనేది. డ్రాప్ షేప్లో ఉండే బ్లూ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జంప్ రింగ్స్ అనమాట. ఇది వచ్చేసి నైలాన్, ఇది అడ్జస్టబుల్ థ్రెడ్. నెక్స్ట్ కట్టర్ గ్లూ. మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే కనుక నేను ఈ నీడల్ తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఏ నీడల్ ఉంటే అది తీసుకోండి. సో ఈ దీనికి నేను 2 లైన్స్ నైలాన్ థ్రెడ్ ఎక్కించాను అనమాట. ముడి కూడా వేసేసాను. ఇప్పుడైతే నేను ఎప్పుడు చెప్పేదాన్ని కదా, చిన్నగా వేసుకోవాలి ముడి అనేసి. ఇప్పుడు కొంచెం లావుగా వేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే కనుక మనము ఈ పెండెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ హోల్ వదిలేసి సెకండ్ హోల్ నుంచి తీసుకోవాలన్నమాట. ఇవి కొంచెం హోల్ వచ్చేసి పెద్దగా ఉంటాయి, అందుకని కొంచెం లావుగా తీసుకో అని చెప్పానమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది లాక్ అయిపోతుంది అనమాట లావుగా వేసుకుంటే. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. ఇవి స్కై బ్లూ కలర్ కదా, అందుకే నేను పెండెంట్ కూడా డార్క్ బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇవన్నీ ఎక్కించేసుకోవాలి. 3 ఎక్కించుకున్నాను. ఇప్పుడైతే మనము 3 లేయర్స్ చేయబోతున్నాం అనమాట. సో దానికి మనము 3 లేయర్స్ కాబట్టి 3 లైన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 6 బీడ్స్ ఎక్కించుకున్నాను. తర్వాత మరి ఒక 4 బీడ్స్ ఎక్కించుకుందాము. 10 బీడ్స్ ఎక్కించుకోవాలి టోటల్గా. ఇలా 10 బీడ్స్ ఎక్కించుకున్నాక ఇది ఈ థ్రెడ్ని పక్కన పెట్టేసేయండి. ఇంకో థ్రెడ్ తీసేసుకుని ఇంకో థ్రెడ్ తీసుకున్నాను అనమాట. దీనికి కూడా 2 లైన్స్ ఎక్కించుకున్నాను. అలాగే లావుగా వేసాను అనమాట ముడి అనేది. ఈ నెక్స్ట్ కింద లైన్ ఉంది కదా, ఈ కింద లైన్ నుంచి ఇంకోటి నీడల్ అనేది ఇక్కడ నుంచి తీసుకోండి. సో దీనికి కూడా 10 బీడ్స్ అనేది ఎక్కించాలన్నమాట. ఇలాగే 2 ఫస్ట్ లైన్ అయిపోయింది కదా, ఇప్పుడు 2nd లైన్, అలాగే 3rd లైన్ కూడా చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడైతే కన్నా నేను 3 లైన్స్ 3 లైన్స్ ఎక్కించేసుకున్నాను అనమాట. ఎక్కించుకున్న తర్వాత ఈ మూడింటిని కొంచెం ప్లేస్ వదిలేసి కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం వదిలేసుకోండి థ్రెడ్ని, మనము ముడి వేసుకోవాలి కదా. సో ఇక్కడి నుంచి మనం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ డివైడర్స్ ఉంటారు కదా, ఇది మర్చిపోయాను అనమాట చూపించేది, దీన్ని డివైడర్స్ అంటారు. ఈ 2 తీసుకున్నాను అనమాట. అంటే సపరేట్గా లైన్, 3 లైన్స్ 2 లైన్స్ అలా 5 లైన్స్ తీసుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఏ లైన్ కా లైన్ ఎక్కించుకోవాలన్నమాట. ఇప్పుడు 1st లైన్ ఉంది కదా, 1st లైన్ని ఈ 1st దాంట్లో హోల్లో ఎక్కించేసేయండి ఇలాగా. 2nd లైన్ సెకండ్ థ్రెడ్ ఉంది కదా, 2nd థ్రెడ్ని 2nd హోల్లో ఎక్కించండి. చాలా ఈజీ అండి. ఇక్కడ మాత్రం కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా వేసేది కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చూపించారనమాట. సో ఇప్పుడు ఇక్కడ 1st లైన్లో 1st దారంని 1st హోల్లో వేసాం కదా. సో ఇప్పుడు ఇది 2nd లైన్ వచ్చేసి 2nd లైన్ది 2nd హోల్లో వేయాలన్నమాట. చాలా ఈజీ అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు నేను చేసే విధంగా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఇది డివైడర్స్ పెట్టాం కదా, కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. ఇది 3rd లైన్ థ్రెడ్ ఉంది కదా, ఈ 3rd లైన్ది 3rd హోల్లో ఎక్కించాలన్నమాట ఇలాగా. ఇప్పుడు ఈ డివైడర్ ఉంది కదా, దీన్ని కిందికి లాగాలి. సో ఇప్పుడు ఇలాగ ఈక్వల్గా ఈ థ్రెడ్స్ అన్నీ పట్టేసుకొని ఇలాగ ఈక్వల్గా చేసేసుకొని ఇది ఒక్క బీడ్ తీసుకోవాలన్నమాట. ఈ ఒక్క బీడ్ తీసుకొని ఈ 3 ఉన్నాయి కదా థ్రెడ్స్, ఈ 3 థ్రెడ్స్ దీంట్లోకి ఎక్కించాలన్నమాట. సో చూడండి ఇలా వస్తుంది. ఇలా కొంచెం గట్టిగా నొక్కేసేయండి, ఈక్వల్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం సపరేట్ చేసుకోండి. ఈ 3 థ్రెడ్స్ ఇక్కడ 3 థ్రెడ్స్ సపరేట్ చేసేసుకొని
కొంచెం టైట్గా పెట్టేసుకుని, ఇది ఉంది కదా జంప్ రింగ్, ఈ జంప్ రింగ్కి ఒక సైడ్ నుంచి ఈ థ్రెడ్ అనేది దీంట్లో వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండు థ్రెడ్స్ని కలిపి ముడి వేసుకోవాలన్నమాట. ఇలా గట్టిగా వేసుకోండి. ఇక్కడ లూజ్గా ఏమైనా ఉంటే ఈడ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలాగా 3 times వేసేసుకోండి. సో ఇప్పుడు దీన్ని 3 times ముడి వేసేయాలన్నమాట. ఇది ఈ నక్లీస్ అయితే కనుక మనకి హాఫ్ శారీస్కి కానీ గాగ్రాస్కి కానీ అలాగే పట్టు శారీస్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ముడి వేసేసాం కదా, కొంచెం దారం వదిలేసి కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫుల్గా కట్ చేసుకున్నాం అనుకో మనకి పూసలు అనేది బయటకు వచ్చేస్తుంది, దాని నుంచి వచ్చేస్తుంది అన్నమాట, తెగిపోతుంది. సో అందుకని కొంచెం వదిలేసి కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనము గ్లూ అంటించేసుకుందాము. సో జస్ట్ కొంచెం అలా అంటించేసి ప్రెస్ చేసేయండి. ఆ దారం ముడి వేసాం కదా, దానిపైనకే కొంచెం అట్లా ప్రెస్ చేస్తే కొంచెం డ్రై అయిపోయినాక అది అతుక్కుంటుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇలాగనమాట. ఈ 3 layers నేను చాలా రోజుల నుంచి చేయాలని అనుకుంటున్నాను అన్నమాట. సో ఈరోజు కుదిరింది. సేమ్ ఇదే విధంగా ఇటువైపు కూడా చేసుకోవాలి 3 layers. సో చూస్తున్నారు కదండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇదైతే చాలా బాగుంటుంది, తక్కువ ప్రైస్లో మనకి ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. మనకి అడ్జస్టబుల్ థ్రెడ్ చూపించాను కదా, సో ఇదైతే కనుక మనము అడ్జస్టబుల్ థ్రెడ్ అనేది వేసేసుకోవాలి. మనకి హెల్తీగా ఉండేవాళ్ళు కానీ సన్నగా ఉండేవాళ్ళు కానీ అందరికీ ఇది సూట్ అవుతుందన్నమాట అడ్జస్టబుల్ థ్రెడ్ వేసుకుంటే. సో ఇదైతే ఇప్పుడు ఇలా వేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే కనుక ఘాగ్రా డ్రెస్సెస్ కానీ హాఫ్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ ఏదానికైనా మనకి ఇట్టే మ్యాచ్ అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేసినట్టయితే నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది అన్నమాట.